రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం వరదవెల్లి పునరావాస కాలనీలో గత 3 రోజులుగా నిర్వహిస్తున్న బొడ్రాయి ఉత్సవాలు ముగిశాయి. చివరి రోజు అత్యంత వైభవంగా ఈ వేడుకలు నిర్వహించారు. ప్రతిష్ట కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు హాజరై ఉత్సవాలను తిలకించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం వరదవెల్లి పునరావాస కాలనీలో గత 3 రోజులుగా జరుగుతున్న బొడ్రాయి సారగమ్మల ప్రతిష్ట మహోత్సవాలు ముగిశాయి. చివరి రోజు అత్యంత వైభవంగా ఈ ఉత్సవాలను నిర్వహించారు. పంచాయతీ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన యాగశాల వద్దకు అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. భక్తి శ్రద్ధలతో బొడ్రాయి సారగమ్మల ప్రతిష్ట మహోత్సవాన్ని తిలకించారు. శృంగేరి వేద పండితులు వ్యాసోజుల గోపికృష్ణ శర్మ ఆధ్వర్యంలో వేద మంత్రోచ్చారణల మధ్య 3 రోజుల పాటు వివిధ హోమాలు చేసి ప్రతిష్ట చేశారు. చివరి రోజు ప్రతిష్ట పూర్ణాహుతి నిర్వహించారు. అనంతరం బొడ్రాయి సారగమ్మల వద్ద మహిళలు పూజలు నిర్వహించారు. కార్యక్రమం అనంతరం గ్రామస్తులకు అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యాసోజుల గోపికృష్ణ శర్మ మాట్లాడుతూ, నూతనంగా ఏర్పడిన గ్రామంలో బొడ్రాయి ప్రతిష్ట చేసుకోవడంతో గ్రామం సుభిక్షంగా ఉంటుందని తెలిపారు. సర్పంచ్ ఆరపల్లి లత రాజు, ఎంపీటీసీ ఎనుగుల పద్మావతి, తిరుపతిలు మాట్లాడుతూ ప్రతిష్ట కార్యక్రమానికి సహకరించిన గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి ఒక్కరికి ప్రసరింపజేస్తాడు. సూర్యుడు నాకు శత్రువు, నాకు మిత్రువు అని అంటూ ఎవరికి ఉండదు. ప్రతి ఒక్క ఇంటికి సూర్యోదయం అయిందంటే చాలు, ప్రతి ఒక్కరి ఇంటికి వెలుగు వెళ్తుంది. అలానే మన గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆంజనేయ స్వామి బుడ్రాయి యొక్క అనుగ్రహం సదా ఉండాలని, ఆ భగవంతుని ఆశీర్వాదం వల్ల ఈ గ్రామము దినదిన ప్రవర్ధమానమయ్యి మన ప్రాంతంలోనే ఉత్తమమైన గ్రామంగా ఈ గ్రామం తీర్చిదిద్దాలని, దీనికి కావలసిన అనుగ్రహం అమ్మవారు సదా మనకు ఇవ్వాలని కోరుతూ బొడ్రాయి కార్యక్రమాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చేసి ఈ కార్యక్రమాన్ని ప్రజలు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని దిగ్విజయంగా అట్లాగే ఆ భగవంతుడు మా ఊరు ప్రజల్ని ఆరోగ్యాలతో వాడి పట్లతో సుఖ సంతోషాలుగా చూడాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కూడా సంవత్సరం సమస్య అవుతుంది. బొడ్రాయి ప్రతిష్టకు 2 సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తే ఇప్పుడు బొడ్రాయి ప్రతిష్ట చేయడం జరిగింది. వేద పండితులు, రామకృష్ణ వేద పండితులకు, మండల నాయకులకు, ప్రజాపతులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చేసుకుంటాం. మా గ్రామాన్ని దేవతలందరూ కూడా మంచి సుఖ సంతోషం ఉంచాలని, అది రావడం జరుగుతుంది. మా గ్రామం మంచిగా